వేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మద్యపానం వలన కలుగు అనర్ధములు అనే అంశం పదవ భాగం ఈరోజు మనం ధ్యానించుకుందాము ఇది చివరి భాగం కూడా డ్రింకింగ్ అండ్ డిజాస్టర్స్ ఎపిసోడ్ టెన్ ఇట్స్ కన్క్లూడింగ్ పార్ట్ ఆల్సో ఈరోజు మనం మక్కబీల వీల గ్రంథంలోనికి వెళ్దాం ఒకటో మక్కబీల గ్రంథం పదహారో అధ్యాయంలో పదకొండు నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం ఇప్పుడు చూస్తున్నాం మీరు తర్వాత దీన్ని చదువుకోనండి చాలా ముఖ్యమైన గ్రంథం యాక్చువల్గా మక్కబీల గ్రంథము మరి ఈ సిరియా రాజులు యూద దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఎలా యూదులు హింసలకి గురి అయ్యారు దేవుని ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి మరి దేవుని కొరకు వాళ్ళు ఎలా ప్రాణాలను అర్పించారు భయంకరంగా హింస పెడతాడండి ఈ సెల్యూకస్ వంశానికి చెందిన యాంటీయూకస్ ఎపిఫానిస్ అనే రాజు అనమాట క్రీస్తు పూర్వం నూట ఐదులో ఇది జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన గ్రంథం అక్క బియ్య గ్రంథము మనం పాత నిబంధన చూస్తే మలాఖీ గ్రంథం చివరి గ్రంథం అది క్రీస్తు పూర్వం నాలుగు వందల అప్పుడు అనమాట దేవుడు మలాఖీ ద్వారా మాట్లాడతారు మూడు అధ్యాయం మీరు చదివితే నేను నాకు ముందుగా ఒక ప్రవక్తను పంపిస్తాను ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తాడు అని బాప్తిస్మ వ్యూహాన్ గురించి ప్రవచనం ఉంటుందన్నమాట ఆ తరువాత క్రీస్తు పూర్వ నాలుగు వందల నుంచి యేసు ప్రభు పుట్టే వరకు ఇంకా ఏది కూడా లేదు కానీ ఏది లేకుండా ఎలా ఉంటుంది యూదా దేశంలో ఏం జరిగింది అది మక్కబీల గ్రంథంలో అన్నమాట ఈ మక్కబీల గ్రంథం దేంతో ప్రారంభమవుతుందంటే అలెగ్జాండర్ ద గ్రేట్ యూదా దేశాన్ని దండయాత్ర చేస్తాడనమాట క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడులో మరి గ్రీస్ దేశానికి చెందిన అలెగ్జాండర్ మహా చక్రవర్తి యూదా దేశం మీద దండయాత్ర చేస్తాడు చేసి ఆ దేశాన్ని జయిస్తాడు ఆయన మరి ఇండియా నుంచి తిరిగి వెళ్తూ ఆ దండయాత్ర చేశాడని చెప్తారన్నమాట అయితే ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన గెలుస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడైతే ఆయన యూదా మీద దండయాత్ర చేస్తాడో మరి తన హస్తాన్ని దేవుని దేశం మీద లేపుతాడో అప్పుడు దేవుడు ఆయనకి శిక్షణ ఇస్తారు ఏంటంటే జబ్బు చేస్తుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే యూదా దేశం నుంచి ప్రక్కన ఐగుప్తికి వెళ్ళి అక్కడ అలెగ్జాండ్రియా తన పేరు మీద ఒక పట్టణాన్ని కట్టించుకుంటాడు అక్కడ ఆయన భార్య గ్రీస్ నుంచి వచ్చి ఆయనకు సేవ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఆయనకి తెలిసిపోతుంది తను మరణింపబోతున్నాడని అప్పటికి ఆయన వయసు ముప్పై రెండు సంవత్సరాలు చిన్న వయసు అప్పటికే ప్రపంచాన్ని జయించాడు అయితే ఆయన మరణిస్తున్నాడని తెలుసుకొని ఆయన ఏ ఎంత ప్రపంచాన్ని ఎంత జయించాడో ఆ తన సామ్రాజ్యాన్ని గ్రీస్ సామ్రాజ్యాన్ని తన క్రింద ఉన్నటువంటి నలుగురు సైన్యాధిపతులకి ఆయన పంచి ఇస్తాడనమాట ఎందుకంటే ఆయనకి పిల్లలు ఉండరు అప్పుడు యాక్చువల్గా ఆయన భార్య అప్పుడు ఈయనకి సేవ చేయడానికి వచ్చినప్పుడు కాపురం చేస్తాడు కాబట్టి అలెగ్జాండర్ మరణించిన తర్వాత తనకు ఒక కొడుకు పుడతాడు సో ఈ నలుగురు సైన్యాధికారులకి పంచి ఇస్తాడు కదా పంచి ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు అని అంటే సెల్యూకస్ టాలమిస్ ఆ తర్వాత టికీ మ్యాకస్ కెసాండర్ అనమాట సో వీళ్ళు ఈ టాలమిస్ వాళ్ళకి మరి ఈజిప్టు జూడా వచ్చేస్తుంది మరి సెల్యూకస్ వాళ్ళకి సిరియా వస్తుంది అనమాట అయితే ఈ సెల్యూకస్ వంశంలో మొలక పాపపు మొలక పుట్టినట్లుగా యాంటీయోకస్ ఎపిఫానిస్ ఫోర్ అని ఆయన రాజు అవుతాడనమాట సెల్యూకస్ వంశంలోంచి ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదు అనమాట అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మరి ఆయన జయిస్తాడు ఈ టాలమీస్ నుంచి కూడా వీళ్ళు సెల్యూకస్లు ముందే జయిస్తారనమాట ఈజిప్టుని తర్వాత యూదా దేశాన్ని కూడా జయించిన తర్వాత ఈయన యాంటీయోకస్ ఎపిఫానిస్ యూదా దేశం మీదకి వచ్చేసి ఆయన ఎరుసలేంలోనికి వచ్చేస్తాడనమాట ఎరుషలేమ్లోనికి వచ్చి సరాసరి ఎరుషలేం దేవాలయంలో ఆ బలిపీఠం మీద విగ్రహాలని పెట్టి యూదులను ఆరాధించమని చెప్తాడు అలెగ్జాండర్ ఆ పని చేయలేదు అలెగ్జాండర్ కోరిక ఏంటంటే ప్రపంచం అంతా గ్రీక్ కల్చర్ ఉండాలని కానీ విశ్వాసం ఆయన ఎప్పుడూ టచ్ చేయలేదు ఎవరి విశ్వాసాన్ని కూడా కానీ ఈయన ఈ సెల్యూకస్ వంశానికి చెందినటువంటి ఈ యాంటీయోకస్ మాత్రము విగ్రహాల్ని పెట్టి తన విగ్రహాల్ని పెట్టి ఆరాధించమని చెప్తాడు ఆ తర్వాత పంది మాంసం పన్ని తినమంటాడు యూదులకు ఎంతో పాపం అనమాట ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని కాల్ చేయమంటాడు పిల్లలకి సున్నతి చేయించొద్దంటాడు ఎనిమిదో దినాన సున్నతి చేస్తారు వాడు సున్నతి చేసిన వాళ్ళు ఏం చేస్తాడంటే ఎంత క్రూరుడు అంటే సైనికులకి చెప్తాడు ఏ పిల్లలకి సున్నతి చేస్తారో ఆ పిల్లల్ని మీరు నరికేసి ఆ పిల్లల తలల్ని తల్లుల మెడల్కి కట్టండి అని చెప్తాడనమాట ఆ తర్వాత వాళ్ళని గోడల మీద నుంచి కింద పడేసేయండి ఎంత హింస అంటే ఇప్పుడు జీజస్ పుట్టినప్పుడైతే పసిపిల్లల్ని చంపమన్నారు కదా టూ ఇయర్స్ కంటే క్రింద కానీ ఇప్పుడైతే సున్నతి ఏ పిల్లలకి సున్నతి చేస్తే ఆ పసిపిల్లల్ని చంపేసి ఆ పిల్లల తల ఆ తల్లుల మెడల్కి కడితే ఎలా ఉంటుందండి ఎంత ఘోరమైన హింస అంటే బై ఆ ధర్మశాస్త్రాన్ని మోసే ధర్మశాస్త్రాన్ని కాల్ చేస్తారు ఎవరైనా యూదుల ఆచారాలని పాటిస్తే వాళ్ళని చంపుతూ ఉంటారు అన్నమాట ఇంకా అట్లా చాలామంది ఆ ఆయనని ఆరాధించాలి వాళ్ళ దైవాలను ఆరాధించాలంటే యూదులు చాలామంది బ్రతకగోరిన వాళ్ళు ఆయన చెప్పినట్లే ఉంటారు అయితే ఆ టైంలో రోషం కలిగిన ఒక యాజకుడు అనమాట యోరీప్ తెగకి చెందిన ఆయన మక్కబీల గ్రంథం ఒకటి రెండో అధ్యాయం మూడు ఈ మూడు మీరు చదవండి ఆ యాజకుడు అనమాట మత్తతి అనే ఆ వ్యక్తి ఎదురు తిరుగుతాడనమాట ఎప్పుడైతే ఎరుసలేం దేవాలయంలో బలిపీఠం మీద తన విగ్రహాన్ని పెడతాడో యాంటీ ఆయన వచ్చి ఎదురు తిరిగి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేస్తాడనమాట తీసేసి తనని చంపడానికి వచ్చిన వాళ్ళని ఆయన చంపుతాడు ఆయన ఇంకప్పుడు అంటాడు ఎవరికైతే రోషముందో ధర్మశాస్త్రం పట్ల దేవుని పట్ల వచ్చి నాతో కలిసి నాతో చేతులు కలపండి మనం ధర్మ యుద్ధం చేద్దాం ఇంత దేవాలయాన్ని ఇంత అమంగళం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా రండి అని పిలుస్తాడు అప్పుడు రోషం వాళ్ళు వస్తారండి వాళ్ళు వచ్చి వీళ్ళతో కలుస్తారన్నమాట ఈ కలిసినప్పుడు అందరూ కలిసి ధర్మయుద్ధాన్ని ప్రారంభిస్తారు వాళ్ళ ఆస్తులన్నీ విడిచిపెట్టి వాళ్ళు పర్వతాల్లో ఉంటూ ఇలా వీళ్ళకి ఎదురు తిరుగుతారనమాట దేవాలయంలో విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు దేవాలయాన్ని అమంగళపరచడానికి వీల్లేదు అని చెప్పేసి యుద్ధాన్ని ప్రారంభిస్తారు వాళ్ళు పర్వతాల్లో సొరంగాల్లో జీవిస్తూ మరి విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు విశ్రాంతి దినం పాటించేటప్పుడు వాళ్ళు ఏది చేయరని వచ్చి వాళ్ళని వచ్చి చంపుతారు యూధులని మీరు చంపండి కానీ మేము మా దేవుని కొరకు మా దేశం కొరకు ధర్మశాస్త్రం కొరకు ప్రాణాలు ఇస్తామని వాళ్ళు ఎంతోమంది ప్రాణాలని కోల్పోతారండి క్రీస్తు పుట్టిన తర్వాత రోమ చక్రవర్తుల క్రింద ఎంత హింస జరిగిందో ఈ కాలంలో కూడా క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదు యాంటీయోక సిరియా రాజుల కాలంలో కూడా అలాగే జరుగుతుందన్నమాట సెల్యుకస్ వంశానికి చెందిన వాళ్ళు చాలా భయంకరంగా హింస పెడుతుంటారు అప్పుడు మత్తాతీయ మరి ఈ ధర్మ యుద్ధాన్ని ఆయన ప్రారంభిస్తాడు ఆయనతో చాలామంది చేతులు కలుపుతారనమాట ఆయనకి ఐదుగురు కొడుకులు ఉంటారు వాళ్ళు కూడా తండ్రితో కలిసి యుద్ధాన్ని ప్రారంభిస్తారన్నమాట క్రీస్తుపూర్వం నూట అరవై ఆరులో వీళ్ళు ఎదురు తిరిగి వీళ్ళంతా కూడా అంతటా చెప్తూ ఉంటారు మీరు పిల్లలకి సున్నతి చేయండి ధర్మశాస్త్రాన్ని కాపాడండి మాతో చేతులు కలపండి మన ఎవరు అబ్రహం సంతతి మనం మర్చిపోకూడదు ఫినేహాస్ని మర్చిపోకండి యహోషు అని మర్చిపోకండి వాళ్ళ అడుగుజాడలు ఏలి అని మర్చిపోకండి మనం దేవుని కొరకు పోరాటం చేద్దాం ధర్మయుద్ధం చేద్దాం మనం మన ప్రాణాలని అర్పిద్దాం అని చెప్పేసి ఆయన అందరినీ ప్రోత్సహిస్తాడు చాలామంది ఆయనకి తోడుగా నిలబడతారు ఇందులోనే ఒక తల్లి ఏడుగురు కొడుకుల్ని తల్లి కన్నుల ముందే మరి పెనం మీద వేసి కాల్ చేస్తారు నాలుక కోసేస్తారు అయినా కూడా ఆ తల్లి కొడుకులని ఎన్కరేజ్ చేస్తుంది నాయన నా కడుపులో మీరు ఎలా ఊపిరి పోసుకున్నారో నాకు తెలీదు ఆ దేవుడే మీకు ఊపిరినిచ్చాడు ఇప్పుడు ఆ దేవుని కొరకు మరణించండి అని కుమారులని ఆమె ప్రోత్సహిస్తుంది అనమాట అలా ఏలియాజర్ అనే ఒక వృద్ధుడైనటువంటి తొంభై సంవత్సరాలండి పాలికార్ బిషప్ లాగా ఆయనని హింసపెడుతు ఉంటారు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టు అప్పుడు నేను విడిచిపెడతామంటే నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను ఈ వృద్ధాప్యంలో తొంభై సంవత్సరాల వయసులో నా విశ్వాసాన్ని విడిచిపెట్టాలా నా దేవుడు నన్ను కాపాడాను అని విశ్వాసం కొరకు మరణిస్తాడు అలా యుద్ధాన్ని సాగిస్తాడు క్రీస్తు పూర్వం నూట అరవై ఆరులో అనమాట మత్తాతీయ ఆ తర్వాత ఆయన ఇంకా మూడు సంవత్సరాల యుద్ధం తర్వాత ఆయన మరణించే సమయం వచ్చినప్పుడు తన కొడుకులన్నీ తనతో ఉన్న వాళ్ళని పిలుస్తాడు పిలిచి కొడుకులకి చెప్తాడు నాయన దుష్టులు అధికారంలోనికి వచ్చి నాయన ధర్మశాస్త్రాన్ని దేవుణ్ణి తులనాడుతున్నారు మీరు ఇప్పుడు ధర్మశాస్త్రం కొరకు దేవుని కొరకు విశ్వాసం కొరకు మీరు ప్రాణాలు అర్పించాలి నాయన మీరు నిలబడండి మీరు మర్చిపోవద్దు అబ్రహాంని దేవుడు పరీక్షకి గురి చేసినప్పుడు పరీక్షలో అబ్రహాము నెగ్గాడు యహోషువా ధర్మశాస్త్రాన్ని పాటించాడు కనుక దేవుడు ఆయనకి జయాన్నిచ్చారు ఫినేహాసు దేవునిలాగా అగ్నిని కలిగి ఉన్నాడు కనుక ఆయన వ్యభిచారాన్ని వ్యతిరేకించాడు అందువల్ల దేవుడు ఆయనను ఆశీర్వదించారు ఏలియా ఎలా మండి సవాలు చేశాడు మీరు కూడా అలాగే దేవుని కొరకు మండండి ప్రాణాలు అర్పించండి ధర్మయుద్ధాన్ని కొనసాగించండి అని చెప్పి తన ఐదుగురు కొడుకులకి దగ్గర తీసుకొని చెప్తాడండి ధర్మశాస్త్రాన్ని పాటించండి కాపాడండి దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వండి అని చెప్తాడు అప్పుడు తన కొడుకులందరికీ కూడా పెద్ద కొడుకుని చూపించి సిమోన్ని మీ పెద్దన్నయ్య చాలా తెలివైన వాడు అందరూ అన్నయ్య మాట వినండి అలాగే మరి మూడో కొడుకు యూద మక్క బీయుడు అనమాట ఈయన బలశాలి యుద్ధశూరుడు ఈయన మీ పక్షాన యుద్ధం చేసి యుద్ధాన్ని నడిపిస్తాడు అని కొడుకులకి దేవుని కొరకు మీరు ప్రాణాలు అర్పించండి ధర్మశాస్త్రాన్ని పాటించండి ధర్మశాస్త్రాన్ని కాపాడండి విశ్వాసాన్ని కాపాడండి అని మరణిస్తాడండి ఆయన ఆయన మరణించిన తర్వాత తండ్రి తర్వాత మత్తతీయ తర్వాత యూధ మక్కబీయుడు యుద్ధశూరుడు సింహంలాగా గర్జిస్తాడు గర్జించి ఆయన ఈ సెల్యుకస్ వంశానికి చెందిన వాళ్ళని సైనికులని సిరియా సైనికులని చిత్తు చిత్తు చేసి యుద్ధంలో వాళ్ళని గెలుస్తాడు దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా తీసేసి శుద్ధి చేసి మరలా ప్రా ఆరాధన ప్రారంభిస్తారండి వాళ్ళు అప్పుడు వాళ్ళు ఒక ఉత్సవాన్ని పండుగ చేసుకుంటారనమాట డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్ అని దేవాలయ ప్రతిష్టాపన పండుగని హనుక్క అంటారనమాట వాళ్ళు యూదులవుతాయి అవుతాయి మనం యోహాన్ స్వార్థ పది ఇరవై రెండులో దేవాలయ ప్రతిష్టాపన పండుగకి యేసుప్రభు కూడా ఆ పండుగకి వెళ్ళారని ఉంటుంది ఆ పండుగ వీళ్ళ ద్వారా మొదలవుతుంది యుగదా మక్కబీయుడు దేవాలయాన్ని శుద్ధి చేసి మరల ఆ దేవాలయాన్ని దేవునికి ప్రతిష్టాపన డెడికేషన్ చేసి ఆరాధన మరల ప్రారంభిస్తారు అంత రోషాన్ని దేవుని కొరకు కలిగి ఉండి యుద్ధాలు చేస్తాడు ఆ సైన్యాన్ని చూసి మీరు భయపడకండి ఆ సిరియా సైన్యాన్ని మన పక్షాన దేవుడు ఉన్నాడు సైన్య బలం వల్ల కాదు మనకు జయం వచ్చేది దేవుడు యుద్ధశూరుడు యుద్ధాల్ని నడిపించేవాడు యుద్ధాల్ని రూపుమాపేవాడు జయమిచ్చేవాడు అని ప్రోత్సహించి ప్రోత్సహించి యుద్ధాల్ని నడిపిస్తాడండి అయితే ఆయన కూడా రోమన్లు సహాయం చేస్తారేమో ఈ సిరియన్ల బారి నుంచి కాపాడడానికి అని చెప్పి వాళ్ళ సహాయం తీసుకుంటాడు అప్పుడు కొంచెం ఆయన మరి విశ్వాసం తగ్గిపోయినప్పుడు చంపబడతాడు ఆ తర్వాత ఇంకా యూధ మొక్క తర్వాత తర్వాత మరి యోనతను నాయకుడై నడిపిస్తాడు ఆయన కూడా చంపబడిన తర్వాత పెద్ద కొడుకు మద్దతీయ పెద్ద కొడుకు మరి ఐదుగురిలో పెద్దవాడు సిమోన్ ఆయన నాయకుడై ప్రజల్ని నడిపిస్తూ ఉంటాడు అన్నమాట అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ సిమోను యూధా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మక్కబీల కాలం అన్నమాట ఇది ఈ టైంలో ఆయన ఎరుకు పట్టణానికి తన అల్లుడు టాలమీని సైన్యాధికారిగా నియమిస్తాడండి అయితే ఈ టాలమీకి ఎంత ధనాశ క్రూరుడు కూడా అనమాట ఎంత అంటే ఇంకా మామయ్య మా మామగారే కదా అధిపతి అని చెప్పేసి వాళ్ళు ధర్మ యుద్ధం చేస్తూ మరి యూధ దేశం వాళ్ళు ధర్మయుద్ధం చేస్తూ మరి యూద దేశాన్ని పాలిస్తూ ఉన్నారనమాట అయితే ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం ముప్పై ఏడు వరకు పరిపాలిస్తారనమాట నూట అరవై ఆరు నుంచి ముప్పై ఏడు వరకు ముప్పై ఏడుకి వీళ్ళ చేతిలో నుంచి అధికారము ఈ ఇంటి అల్లుడు అయిపోయి దొంగలాగా వచ్చి హెరోదు రాజు చేతిలోకి అధికారం వస్తుందన్నమాట ఈ ఇంటి అల్లుడు అయిపోతాడు ఈయన తర్వాత అయితే ఇప్పుడు ఈ సిమోను తన అల్లుడు టాలమీని మరి ఎరికో పట్టణానికి సైన్యాధికారిగా నియమించిన తర్వాత మామగారే కదా పరిపాలిస్తున్నారు యూధా దేశాన్ని అని బాగా లంచాలు తీసుకోవడం డబ్బు సంపాదించడం ప్రారంభిస్తాడు తర్వాత ఈ ధనాశ నుంచి ఆయనకి అధికార దాహం అన్నమాట అధికార దాహం కలిగి ఏం చేస్తాడంటే మావయ్యని మావయ్య పిల్లల్ని చంపేస్తే నేనే ఈ యూదా మండలానికి అంతటికీ రాజు కావచ్చు కదా అని చెప్పి ఇంకా ప్లాన్ చేస్తాడు కొంతమంది ఆ దుండగలతో ప్లాన్ చేసి ఎడ్డోకు అనే ఒక దుర్గం ఉంటుందనమాట ఆ దుర్గంలో విందు మావయ్యకి విందు ఏర్పాటు చేసి అక్కడ తన వాళ్ళకి చెప్తాడనమాట మావయ్యని మరి ఆయన ఇద్దరు కొడుకుల్ని కూడా బాగా తాగించి వాళ్ళని చంపేయండి అని చెప్పి చెప్తాడు పాప మామగ గారికి తెలీదు ప్రేమగా రిసీవ్ చేసుకున్నట్లుగా చేసుకొని మీకోసం మంచి విందు ఏర్పాటు చేశాను మావయ్య అని చెప్పి వాళ్ళ మీ డోకు అనే ఒక దుర్గంలోనికి తీసుకొని వెళ్తాడండి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ విందులో మరి మావయ్యని మావయ్య కొడుకులు ఇద్దరిని కూడా తాగిపిస్తాడంటే వాళ్ళు తాగుతారు అన్నమాట చూడండి ఎంత మంచి యాజక కుటుంబానికి చెందిన వాళ్ళు దేవుని కొరకు యుద్ధం చేస్తున్న వాళ్ళు దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తున్న వాళ్ళు వాళ్ళు ఈయన మద్యం పొయ్యగాన్ని తాగేస్తున్నాడు అనమాట సిమోన్ తాగుతాడు ఇద్దరు కొడుకులు కూడా నేను ప్రొద్దున ధ్యానిస్తుంటే తండ్రి కొడుకులు అలా తాగుతున్నారు ఒక తండ్రి పిల్లలతో కలిసి తాగుతే ఎలా ఉంటుంది అందులో దేవుని సేవలో ఉన్నటువంటి యాజక కుటుంబం అన్నమాట త్రాగుతూ ఉంటే సైతాన్ని చూడండి ఇంకా ఇదే అదను అనుకొని అల్లుడు ఏం చేస్తాడంటే ఒక్కసారిగా మావయ్యని ఇద్దరిని వాళ్ళు బాహుమర్తులు అవుతారా వాళ్ళని చంపేస్తాడండి సిమోన్ని సిమోన్ కుమార్లని చంపేస్తాడు చంపేసి ఇంకా కొంతమందికి పంపిస్తాడు ఎక్కడ అంటే అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు కదా మూడో కొడుకు యోహాన్ ఆయనని కూడా పట్టి చంపండి అని అప్పుడు ఇక్కడ పాపం ఈయనతో సిమోన్తో వచ్చిన వాళ్ళు ఆయన మనుషులు ఉంటారు కదా వాళ్ళు తొందరగా అందులో ఒక వ్యక్తి అనమాట తొందరగా పారిపోతాడు భయమేసి ఆయన వింటాడనమాట ఆ చిన్నవాడిని కూడా చంపేస్తే ఇంకా పీడ పోతుంది మొత్తం రాజ్యం నాదైపోతుంది అని అప్పుడు ఈయన వెళ్ళి వీళ్ళతో వచ్చిన అనుచరుడు వెళ్ళి ఆ కొడుక్కి చెప్తాడు మీ అంటే మీ బావగారు అవుతారు కదా ఇలా డోకు అనే దుర్గంలో విందు ఏర్పాటు చేసి తాగించి మీ నాన్నని మీ అన్నయ్యలు ఇద్దరిని కూడా చంపేశాడు అని చెప్పినప్పుడు ఆయన నిర్గాంతపోతాడు ఇలా చేశాడా ఇంత తీయగా మాట్లాడతాడని చెప్పి ఆ తర్వాత ఇంకా ఆయన తప్పించుకొని తప్పించుకుంటాడు అప్పుడు తర్వాత ఇంకా ఆయన మరి తండ్రి తర్వాత ఆయన రాజు అవుతాడు అనుకునండి అధిపతి అవుతాడనమాట ఈ వంశంలో నుంచే ఇప్పుడు చూడండి సిమోన్ వంశంలో నుంచి నెక్స్ట్ జాన్ హిర్కేనియస్ అంటారనమాట ఈ మూడొకడు ఆయన వంశంలోంచి పిల్లలు ఒక అమ్మాయి మరి అని పరిశుద్ధమైన అమ్మాయి ఆమెని ఏదో మీడైనటువంటి ఈ హెరోదు పెళ్లి చేసుకొని క్రీస్తు పూర్వం ముప్పై ఏడులో పెళ్లి చేసుకొని రోమన్లతో చేతులు కలిపి అప్పటికే రోమా అధికారం క్రిందకి యూదా దేశం అంతా వచ్చేస్తుంది అనమాట వాళ్ళతో చేతులు కలిపి ఆయన ఇక్కడ రాజు అయిపోయి ఇంకా ఆయన కూడా ఇలాగే ఈ మత్తతీయ కుటుంబానికి చెందిన మగపిల్లలు బావమర్దులను చంపేసి ఆయన అధికారం ఉంటుందన్నమాట యేసుప్రభు పుట్టేనాటికి సైతాన్ని ఎంత ప్లాన్ చేశాడు చూడండి హెరోదు రాజు ఏదో మీడు యూదులకు చెందినవాడు కూడా కాదు ఏదో మీడు ఈ మత్తతీయ కుటుంబంలోంచి ఒక మంచి పరిశుద్ధమైన అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని వాళ్ళని చంపి ఆయన రాజై తర్వాత ఈ భార్యను కూడా చంపేస్తాడు ఇది చూడండి మక్కబియుల కుటుంబంలో మత్తాతీయ అనేటటువంటి యాజకుడు ఎదురు తిరిగాడని ఒకటి మక్కబీలు రెండో అధ్యాయంలో ఉంటుంది అనమాట అయితే ఆయన ఎదురు తిరిగింది నూట అరవై ఆరుకి ముందనమాట డి అంటే డెత్ అండి ఆయనకి ఐదుగురు కొడుకులు జాన్ యోహాను సిమోను యూదా మక్కబీయుడు ఎలియాసర్ యోనాథన్ అయితే తండ్రి మరణించేటప్పుడు ఇంకా వాళ్ళకి ఉపదేశాన్ని ఇస్తాడు మీరు దేవుని కొరకు ధర్మశాస్త్రం కోసం ప్రాణాలు అర్పించండి అని తండ్రి మరణం తర్వాత యూదా మక్క వీడు మూడో కొడుకు నాయకుడై యుద్ధాలు చేసి మరి సెల్యుకస్ట్లని యాంటీ ఒక సెపిఫానిస్ని ఆయన ఎదిరిస్తాడు తర్వాత ఆయన ఒక ఆరు సంవత్సరాలు నూట అరవై ఆరు క్రీస్తు పూర్వం కదా ఇది అరవై వరకు నాయకుడుగా ఉంటాడు అతని తర్వాత మరి ఈ చిన్న అబ్బాయి యోనా తన నాయకుడవుతాడు నూట అరవై నుంచి నూట నలభై రెండు వరకు ఆయన కూడా చంపబడతాడు ఆ తర్వాత ఈ రెండో కొడుకు సిమోను నాయకుడు అవుతాడు ఈ నూట నలభై రెండు నుంచి నూట ముప్పై నాలుగు ఈ నూట ముప్పై నాలుగులో ఈయన తన ఇద్దరు కొడుకులతో యూధ ఆ తర్వాత మత్తతీయ పెద్ద కొడుకు మూడో కొడుకు వీళ్ళిద్దరిని తీసుకొని ఎరికోకి వెళ్తాడనమాట అల్లుడిని ఎరికోకి సైన్యాధిపత్యం చేశాడు కదా టోళమి దగ్గరికి వెళ్ళినప్పుడు డోకు అనే దుర్గంలోనికి పిలిచి మావయ్యని బాహమర్దులిద్దరిని తాగించి చంపేస్తాడనమాట అది అయితే ఆ తర్వాత మిగిలిపోయిన ఈ కొడుకుని కొడుకు నాయకుడు అవుతాడు ఆయన నాయకత్వంలో ఇంతవరకు ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఈ ఈయన కొడుకులు నాయకులు అవుతారు ఈ పెద్ద కొడుకు ఆ తర్వాత ఈ కొడుకు ఆ తర్వాత ఈమె సలోమి వీళ్ళు తర్వాత ఈ వంశంలో నుంచే మీరు ఇలా చూస్తూ ఉంటే చూడండి ఇక్కడ హెరో ద గ్రేట్ వచ్చాడు ఎట్లా ఇంట్లోకి వచ్చాడు యదోమీయుడు వీళ్ళేమో యూదులు మరి యాజక కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ ఇంట్లో మరి అనే అమ్మాయిని వలలో వేసుకొని ఈ అమాయకమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని అప్పుడు ఆ టైంలో క్రీస్తుపూర్వం ముప్పై ఏడులో రోమన్లతో చేయి కలిపి మరి ఈయన అధికారంలోకి వస్తాడనమాట యూధా యేసు ప్రభు పుట్టే సమయానికి ఈయన యూదా దేశానికి అధికార అవుతాడు ఎంత క్రూరుడు అంటే ఈ అమ్మాయిని చంపేస్తాడు తన కొడుకులను కూడా చాలామందిని మందిని చంపేస్తాడండి ఈ ఇది ఇంకా ఇలా నూతన నిబంధనలోకి మనం వెళ్తామన్నమాట చూడండి ఒక కుటుంబం దేవుని కొరకు ప్రాణాలు అర్పించే కుటుంబం తరతరాలుగా కానీ ఆ చిన్న బలహీనత వల్ల ఆ త్రాగుడు అనే బలహీనత వల్ల వాళ్ళు తాగేశారు సైతాన్ ఎట్లా వెయిట్ చేస్తుంటాడు తెలుసా ఎక్కడంటే అక్కడ చంపడు వీళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ప్రాణం కోల్పోయే వాళ్ళు కాదు కదా శత్రు దుర్గంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు మన బార్లలోకి కానీ అట్లా సినిమా థియేటర్స్లోకి కొన్ని ప్లేసెస్లో సైతాను దుర్గాలు అనమాట అవి అక్కడికి వెళ్ళినప్పుడే వాడికి పవర్ ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడంటే అక్కడికి వెళ్ళకూడదు ఎలా రాదు చూడండి ఒక సెక్యూరిటీ గార్డ్ ఇంటికి వెళ్తాడండి అక్కడ మరి ఆయన చంపబడతాడు చూడండి ఇక్కడ ఎంత పరిశుద్ధమైన కుటుంబం అండి మత్తతీయ కుటుంబం హసిదీయులు అంటారు మొక్క బియ్యలు అనమాట దేవుని కొరకు పోరాటం చే చేస్తున్న కుటుంబం వాళ్ళు కూడా చంపబడతారు చూడండి మత్తతీయ కుమారుడు ఆయన మనవాళ్ళు చంపబడతారు కనుక మద్యపానంతో మత్తిళ్ళ కండి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది దానికి బదులుగా ఆత్మపూరితులు కండు అని చెప్తూ చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు తెలిసి తెలియక తప్పు చేసినట్లయితే క్షమించమని మనం దేవుణ్ణి అడగాలి పశ్చాత్తాపం అనేది చాలా ముఖ్యమైంది ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లా ఆ పందులు పొట్టు ఆ పందుల యజమాని నుంచి తండ్రి దగ్గరికి వస్తాడో అలా రావాలి అలా రావాలంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం కావాలి కనుక ఇలా త్రాగి త్రాగుడికి బానిసలైన వాళ్ళు సైతాను ఆ త్రాగుడు అనే కాడిని పెట్టేసి ఈడ్చుకొని వెళ్తాడనమాట ఒక్కొక్క గొలుసు త్రాగుడు లేకపోతే ఇంకా తిండి బోత్తనము బోతు మాటలు ఒక్కొక్క గొలుసు బంధించి తీసుకొని వెళ్తున్నప్పుడు మనం ప్రార్థించాలి ఏస్సు అంటే ఆయన తన ప్రజల్ని వారి పాపం నుండి రక్షిస్తాడు మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు కనుక మనం ప్రార్థించాలి ప్రభా రక్షించు వీళ్ళందరినీ నశించిపోయే వాళ్ళని తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చా నువ్వు పాపుల కోసం వచ్చావని చెప్తున్నావు కనుక వాళ్ళున్న స్థితి ఏంటి తెలుసుకునేటట్లు ముందు పరిశుద్ధాత్మనివ్వండి చీ పో అనుకుంటాడు తప్పిపోయిన కుమారుడు ఒక స్థితిలో అంటే పరిశుద్ధాత్మని పొందాడనమాట చీ అనే పరిశు అనే చీ కొట్టేలాగా సీసాలని పరిశుద్ధాత్మనివ్వండి తర్వాత నేను తప్పు చేశాను దేవునికి నీకు ద్రోహంగా నాన్న అలా పశ్చాత్తాపడే పరిశుద్ధ ఆత్మని దయచేయండి ఏసయ్య ఆ త్రాగుడు నుంచి వాళ్ళకి విడుదల దయచేసి నీ ఆత్మతో నింపి నీ సేవలో నీ చేతిలో మంచి పాత్రలుగా వాడుకో ఎట్లా దానియల్ని వాడుకున్నాడు దానియలు స్నేహితులని వాడుకున్నాడు యవ్వనంలో దానియలు నిర్ణయించుకున్నాడు అపవిత్రమైన తినకూడదని ఆయన స్నేహితులు కూడా ప్రార్థించే అలవాటు పరిశుద్ధంగా జీవించడం అపరిశుద్ధమైన తినకుండా స్థుతి చేసే అలవాటు స్నేహితులు అగ్నిగుణంలో కూడా స్థుతి చేస్తున్నారు యవనసులకి చెప్తున్నాను మీరు మంచి స్నేహితులు మీ హృదయంలో వాక్యం ఉండేటట్లుగా ప్రార్థించే స్నేహితులు దేవుని ఆత్మ ఉన్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి కలిసి ప్రార్థించండి కలిసి స్థుతి చేయండి దేవుని స్థుతించడానికి నేర్చుకోనండి లాగా నేర్చుకోనండి మీ హృదయంలో వాక్యం పెట్టుకోనండి దావీ చెప్తాడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండులో యవనస్తులు ఎలా పాపం చేయకుండా వాళ్ళని కాపాడుకుంటారు ఎలా పరిశుద్ధంగా జీవిస్తారు దావిది అంటాడు దేవ్ ప్రభాని వాక్యాన్ని హృదయంలో దాచుకునట వల్లనే కదా యువకులు పరిశుద్ధంగా ఉంటారు కనుక మీరు దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి దినము రాత్రి ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను ఇప్పుడు నాకు ఎయిటీ నైన్ ఇయర్స్ అనుకుంటా చిన్ననాటి నుండి లేవగానే మోకరించి బైబిల్ చదివి ప్రార్థన చేస్తాను రాత్రి మోకరించి బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని పడుకుంటాను ఎంత గొప్ప దైవజనుడయ్యాడండి ఆయన అంతోని వారు కూడా అలాగే ఆయన ఎప్పుడు సువార్త బోధిస్తుంటే అద్భుతాలు జరుగుతాయి అలా మనం కావాలి ఈర్మియా ప్రవక్తతో దేవుడు చిన్ననాడే చెప్తాడు ఈర్మియా నా మాటల్ని నోట్లో పెడుతున్నాను నేను నీకు ఈరోజు అధికారం ఇస్తున్నాను దేశంల మీద రాజ్యంల మీద వాటిని కూలద్రోయడానికి తిరిగి కట్టడానికి పునర్నిర్మించడానికి సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మీకు అధికారం ఇస్తానని చెప్తున్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు వెతుకుతూ ఉన్నారు ఎవరిని నేను పంపాలి ఎవరు నా దూతగా పోతారు యవనంలో ఉన్నటువంటి యశు అంటాడు నన్ను పంపించు ప్రభా నేను వెళ్తాను ఆరు అధ్యాయంలో యశు ఆరులో మీరు కూడా చెప్పండి నన్ను పంపించు నేను వెళ్తాను ఒక్క శౌరివారు నిలబడితే పది లక్షల ఆత్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళారు మీరు నిలబడితే ఎన్ని లక్షల ఆత్మల్ని తీసుకొని వెళ్ళొచ్చు దేవుని కొరకు ప్రకాశించండి గివ్ యువర్ లైఫ్ టు జీజస్ యువర్ యూత్ టు జీజస్ యువర్ లైఫ్ యువర్ బాడీ ఎవ్రీథింగ్ టు జీజస్ అండ్ డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటెన్ త్వరలో యేసుక్రీస్తు మీ పాదంల కింద సైతాన్ తలని చితగ కొడతాడు వాడు ఇక్కడ కాదు ఉండవలసింది మీ పాదాలని వాడుకొని సైతాను తలని యేసు ప్రభు చితొడతాడు అలాంటి అగ్ని అభిషేకం దేవుడు మన యవ్వనసులకి ఇచ్చుదురుగాక మనం స్త్రీలుగా అందరం ఒక సైన్యంలాగా పోరాడదాం ఎజుకేళు ముప్పై ఏడులో ఎముకల్లాగా ఉన్నాయన్నమాట ఆ లోయలో ఎండిన ఎముకలు కానీ దేవుడు శ్వాసని ఊది నేను మిమ్మల్ని నా సమాధిలోంచి లేపి నా ఊపిరి ఊది మిమ్మల్ని జీవించేలాగా చేసి మిమ్మల్ని ఒక సైన్యంగా చేస్తాను త్రాగిన వాళ్ళంతా ఎండిన ఎముకలు కానీ దేవుని శ్వాస ఆత్మ వస్తే మీరు లేస్తారు ఒక ఆర్మీ దేవుని యొక్క ఆర్మీగా సైన్యంగా తయారై సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయండి ఆ అభిషేకం దేవుడు మీకు ఇచ్చుదురుగాక ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు ఈర్మియా ఒకటి పదిలో ఈర్మియాతో చెప్పిన వాగ్దానాన్ని మా బిడ్డల కొరకు మా యువనస్సుల కొరకు అడుగుతున్నాం ప్రభా ఇదిగో నా మాటలు మాటల్ని నోట్లో పెడుతున్నాను ఈర్మియా ఈరోజు నేను నీకు దేశముల మీద రాజ్యంల మీద అధికారం ఇస్తున్నాను నీవు వాటిని కూలద్రోయడానికి కట్టడానికి పునర్నిర్మించడానికి సమర్థుడవుతావు అవుతావు కనుక లెమ్ము సిద్ధము కమ్ము అని చెప్తున్నారు నేను మీరు ఎజుకేలు ముప్పై ఏళ్ళు చెప్పారు ఎండిన ఎముకల్లోనికి శ్వాస ఊదు నరపుత్రుడా నేను నా శ్వాసని వాళ్ళలోనికి ఊదుతాను వాళ్ళని సమాధుల్లోంచి లేపుతాను త్రాగుడు అనే సమాధుల్లో నుంచి మా బిడ్డలు లేపబడుదరుగాక దేవుడు తన శ్వాసని తన పరిశుధాత్మ శక్తిని మా యవనసులోనికి ఊది వాళ్ళని దేవుని సైన్యంగా తయారు చేసి సైతాను రాజ్యాన్ని కూలద్రోయడానికి దేవుడు వాళ్ళకి గాక దేవుని రాజ్యాన్ని కట్టడానికి శక్తినిచ్చుదురుగాక మా బిడ్డలు దేవుని కొరకు దానియేళ్లాగా ప్రకాశించురుగాక ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె తప్పిపోయిన కుమారులాగా దేవుని దరికి రండి దయ్యాన్ని వ్యతిరేకించండి యాకో నాలుగేళ్ళు చెప్తున్నారు మీరు దయ్యాన్ని వ్యతిరేకించండి అది మీ నుంచి పారిపోతుంది మీరు దేవుని ధరికి రండి ఆయన మీకు దగ్గర వస్తాడు మీలోనికి తన ఆత్మని ఊది తన అధికారాన్ని ఇచ్చి ఉంగరాన్ని పెట్టి కొత్త బట్టలు మహిమ ఇచ్చి తన ఆర్మీగా మిమ్మల్ని తయారు చేసుకొని సైతాన్ రాజ్యాన్ని కూల ద్రోయడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అభిషేకించుగా అవర్ అడ్రస్ మిసెస్ జసంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ 就这样。